చుట్టూ నువ్వు ఒక్కరోజు కూడా పార్టీ ఆఫీస్కి రాలేదు. నేనైతే ఎమ్మెల్యే అజీ ఎమ్మెల్యేగా నేను చూడలే ఆయన్ని, అంటే ఎమ్మెల్యే కాకముందు ఆయన చూడలేదు. నాకు చిరంజీవి గారు టికెట్ ఇచ్చారు, ఆయన ఒక ఆయన ఒక పోటర్ నా దగ్గర రావడం జరిగింది తప్ప నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రజారాజ్య పార్టీలో ఏ రోజు చూడలేదు నేను. మరి ఈరోజు జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇవన్నీ? ఆ రోజు ప్రజారాజ్య పార్టీ నడిపితే మేము అందరం మిత్తుపట్టు ఉండేవాళ్ళే కదా. ఆ రోజు అక్కడ ఉన్న కారణాల వల్ల ఆయన విలీనం చేశారు, అందరం దానికి ఎగ్రయ్యాము. ఆయన చెప్పిన ప్రకారం చివరి వరకు కూడా అదే కాంగ్రెస్ పార్టీలో జర్నీ చేశాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మన పార్టీ మారాల్సి వచ్చింది. నువ్వే రోజు అదే రోజు ప్రజారాజ్యాంగాన్ని కంటిన్యూ చేస్తుంటే అందరు మీతో పట్టు ఉండేవాళ్ళు కదా, ఎందుకు నువ్వు కంటిన్యూ చేయలేదు? మళ్ళీ తర్వాత ఎందుకు 2014లో మళ్ళీ జనసేన పెట్టాల్సి వచ్చింది? నువ్వు పెట్టే అవసరం ఎందుకు వచ్చింది జనసేన అన్న? ఇప్పుడు చిరంజీవి గారికి వ్యతిరేకంగా నువ్వు జనసేన ప్యాంట్ పెట్టింది. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మరి అటువంటి నువ్వు జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నువ్వు వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే గ్రౌండ్ లెవెల్లో చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మీకు ఓటు బ్యాంక్ అయింది, ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నారు. అందులో ఎస్పెషల్లీ విజయవాడ సెంటర్ లాంటి చోట్లైనా సరే విజయవాడకి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అనుకుంటుంది? ఇప్పుడు ఈరోజు గతంలో ప్రజారాజ్య పార్టీని పెట్టినప్పుడు అభిమానులు అంతా కూడా చిరంజీవి గారితో పాటే ఉన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేసే డ్యాన్సులకి కాసేపు చంద్రబాబు తిట్టడం, కాసేపు మోడీని తిట్టడం, కాసేపు మోడీని పోగొట్టడం, తర్వాత మోడీని తిట్టడం, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు దేవుడని చెప్పడం, బీఎస్పీ పార్టీలు పోగొట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత అభిమానులు సినిమా